हाय स्टूडेंट्स कॉन्सनेंट्स पार्ट टू मन मुंदु वीडियो लो कॉन्सनेंट्स पार्ट वन लो पीबी टीडी जेजे केगे अने एट स्ट्रोक्स नेर्चुकुन्नाम कदा इप्पुडु कॉन्सनेंट्स पार्ट टू लो एट स्ट्रोक्स मनं इप्पुडु नेर्चुकुंदाम पीबी टीडी जेजे केगे तर्वात नेक्स्ट वच्चे स्ट्रोक एफ ई एफ नि अंटे मिगिलिन स्ट्रोक्स नि मनं ఏ విధంగా తీసుకుంటామంటే ఈ రౌండ్ సర్కిల్ని ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం ద్వారా కొన్ని కర్వ్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం ఎఫ్ని ఈ కర్వ్ ద్వారా స్ట్రోక్గా రిప్రజెంట్ చేస్తాం. ఈ ఎఫ్ అనేది మనం ఎలా రాయాలంటే అప్ టు డౌన్ ఈ విధంగా రాయాలి. ఎఫ్ ఎఫ్ నెక్స్ట్ స్ట్రోక్ వి. ఈ విని మనం ఎఫ్ని థిక్ చేసి రాస్తే వి అనే స్ట్రోక్ వస్తుంది. వి 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 ఇది కూడా అప్ టు డౌన్ ఇలాగే రాయాలి. వి వి నెక్స్ట్ స్ట్రోక్ ఇత్. మన టీహెచ్ మనం ఇత్ అని పలకాలి. ఇత్ ఈ ఇత్తని మనం ఎలా తీసుకుంటామంటే ఈ విధంగా తీసుకుంటాం ఈ కర్వ్ ద్వారా ఇత్ ఇత్ ఇత్. దీన్ని కూడా మనం అప్ టు డౌన్ ఎలా తీసుకుంటాం ఇత్. నెక్స్ట్ స్ట్రోక్ ఇద్. మన ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇత్ అంటాం, దీన్ని ఇద్ అని పలుకుతాం. ఇది టీహెచ్, ఇది టీహెచ్ఈ. మనం ఇత్ని కానీ కొద్దిగా థిక్ చేసి రాసినట్టయితే ఇద్ అని స్ట్రోక్ వస్తుంది. ఇద్ 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 ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ స్ట్రోక్ ఎస్. ఎస్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఎస్ ఎస్ని కూడా మనం ఈ విధంగా రాస్తాం. ఎస్ ఎస్ అంటే ఇత్తికి ఆపోజిట్. ఎస్ ఈ ఎస్ని కూడా మనం అప్ టు డౌన్ ఈ విధంగా రాస్తాం. ఎస్ ఎస్ నెక్స్ట్ స్ట్రోక్ జెడ్. ఎస్ని కానీ మనం కొద్దిగా థిక్ చేసి రాసినట్టయితే జెడ్ అని స్ట్రోక్ వస్తుంది. జెడ్ 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 దీన్ని కూడా మనం అప్ టు డౌన్ ఇలా రాస్తాం. జెడ్ జెడ్ నెక్స్ట్ స్ట్రోక్ ఇష్. ఇష్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఈ విధంగా ఈ కర్వ్ ద్వారా మనం ఇష్ అనేది రాస్తాం. ఇష్ ఇష్ దీన్ని కూడా మనం అప్ టు డౌన్ ఇలా రాస్తాం. ఇష్ నెక్స్ట్ స్ట్రోక్ ఇజ్. ఇజ్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఇష్ని కానీ కొద్దిగా థిక్ చేసి రాసినట్టయితే ఇజ్ అని స్ట్రోక్ వస్తుంది. ఇజ్ దీని ప్రొనౌన్సియేషన్ మనం ఇజ్ అని ఈ విధంగా రాయాలి, ఈ విధంగా పలకాలి. ఇజ్ 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 ఇజ్. చూడండి ఒకసారి మనం ఎఫ్ వి ఇత్ ఇద్ ఎస్ జెడ్ ఇష్యూ ఇజ్. మనం ఎఫ్ నేర్చుకుని దాన్ని కొద్దిగా థిక్గా రాసినట్టయితే వి అనే స్ట్రోక్ వస్తుంది. అండ్ అలాగే ఇత్ని కానీ కొద్దిగా థిక్ చేసినట్టయితే ఇద్ అనే స్ట్రోక్ వస్తుంది. ఎస్ని కానీ మనం ఈ విధంగా రాసి కొద్దిగా థిక్ చేసినట్టయితే జెడ్ అనే స్ట్రోక్ వస్తుంది. ఇష్ని మనం ఈ విధంగా రాసి కొద్దిగా థిక్ చేసినట్టయితే ఇజ్ అనే స్ట్రోక్ వస్తుంది. సో ఈ విధంగా మనం కాన్సనెంట్స్ పార్ట్ టూలో ఎయిట్ స్ట్రోక్స్ అని ఈ విధంగా నేర్చుకుంటాం.
మీరు 8 స్ట్రోక్స్ ని ప్రిపేర్ అవుతున్నప్పుడు డైరెక్షన్ లైట్ అండ్ థిక్ లెంగ్త్ అనేది కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాలి ఒక్కొక్క స్ట్రోక్ ని 2 పేజెస్ లో రాయాలి రాసిన తర్వాత అండ్ అలాగే తర్వాత మీరు డిక్టేషన్ తీసుకుని దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేయాలి